వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్. జగిత్యాల జిల్లాలో పనిచేస్తున్న విలేకరుల దుస్థితి దినదిన గండంగా మారిందని, అందుకే విలేకరులకు రక్షణ కల్పించాలని జగిత్యాల పట్టణంలోని స్థానిక తైసిల్ చౌరస్తాలో జిల్లా జర్నలిస్టుల ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా పాత్రికేయ జిల్లా అధ్యక్షులు చీటి శ్రీనివాసరావు, కార్యదర్శి ప్రదీప్ మాట్లాడుతూ, జగిత్యాల జిల్లా మెట్పల్లి టౌన్ రిపోర్టర్గా పనిచేస్తున్న వేణుగోపాలరావుపై శనివారం రాత్రి 11 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు దాడులకు పాల్పడడం దురదృష్టకరమన్నారు. కేవలం తనపై వార్తలు రాశాడనే నిపంతో ఈ దాడి జరిగిందని సదరు రిపోర్టర్ పేర్కొన్నారని, వార్త రాస్తే దాడులకు దిగడం ఇదేం సంస్కృతి అని ప్రశ్నించారు. 2 రోజుల క్రితం దాడి జరిగినా నేటికి పోలీసులు కేవలం కేసు నమోదు చేశారని పేర్కొన్నారే తప్ప నిందితులను అరెస్టు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. విలేకరిపై దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, బాధిత విలేకరుడికి న్యాయం జరగాలని, జరగని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పాత్రికేయులు, బీజేపీ నాయకులు ముగ్గంటి రవీందర్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు. మా జర్నలిస్టులు మాకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని అక్కస్తో కొందరు దుండగులు ఈ నెల 11న రాత్రి ఇంటికి వెళ్తున్న మా మెట్పల్లి ఆంజ్యోతి రిపోర్టర్ వేణుగోపాలరావు ఇంటికి వెళ్తున్న సమయంలో దారి కాచి దుండగులు కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినారు. ఈ విషయమై అదే రోజు స్థానిక పోలీస్ స్టేషన్లో బాధిత జర్నలిస్టు ఫిర్యాదు చేస్తే ఇంతవరకు దాడి చేసిన దుండగులను అరెస్టు చేయకపోవడం శోచనీయం. ఈ విషయమై నిన్న వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ డీయూడబ్ల్యూజే జిల్లా శాఖ పక్షాన జిల్లా కలెక్టర్ని గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాడి జరిగి సుమారు 56 గంటలు కావస్తున్నా ఇంతవరకు దాడికి పాల్పడ్డ దుండలను అరెస్ట్ చేయకపోవడంతో పాటు ఇంకా ఇతరాత్ర జర్నలిస్టుపైనే తప్పుడు కేసులు పెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ఈ విషయాన్ని మేము జిల్లా యూనియన్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. మా బాధిత జర్నలిస్టుకు న్యాయం జరిగే వరకు, దాడి చేసిన దుండగులను చట్టపరంగా కఠినంగా శిక్షించే వరకు మేము ఆందోళన ఆపం. ఇది దశల వారీగా జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తాం. మా జర్నలిస్టుల సత్తా ఏంటో చూపిస్తాం. మా అతి జర్నలిస్టులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న జర్నలిస్టుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ప్రభుత్వం వెంటనే స్పందించి జర్నలిస్టులకు రక్షణ కల్పించడంతో పాటు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని మేము జిల్లా పోలీసు యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని, జిల్లా పాలనా అధికారిని కోరుతున్నాం. వెంటనే చర్యలు తీసుకోవాలి, లేదంటే ఇలాంటి కార్యక్రమాలను ఇంకా మున్ముందు ఉధృతం చేసి బాధితుడికి న్యాయం జరిగే వరకు మేము విశ్రమించమని మరొకసారి చెబుతూ ఈ తప్పుడు కేసులను పోలీసులు మానేకాదు జిల్లా లోపల జర్నలిస్టుల మీద ఫోన్ కాల్ చేసి బెదిరియడం, ఒత్తిడి నిర్వహణలో జర్నలిస్టులను ఇబ్బందులకు గురియడం, కనీస గౌరవ మర్యాద లేకుండా చూడేటటువంటి పరిస్థితులు జర్నలిస్టు సమాజం ఎదుర్కొంటా ఉన్నారు. కనీసం నివేశిత స్థలాలు లేవు, వాటి సమయ రైల్వే పాసులో సమస్యల పరిష్కారం కాలేవు, అనేక సతమతం అవుతున్నటువంటి జర్నలిస్టులకు దాడులు కూడా ఇవాళ ముందరికి రావడం అనేది ఇది ప్రభుత్వ వైఫల్యానికి ప్రధాన కారణంగా భావించవచ్చు. సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, జర్న జగిత్యాల మెట్పల్లి సంబంధించినటువంటి జర్నలిస్ట్ మీద జరిగిన దాడిలో కేవలం కేసులు పెట్టి చేతులు తీసుకోవడం కాదు, యావత్ పోలీస్ సమాజానికి పోలీస్ జిల్లా భాస్కర్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కేసు నమోదు చేసినటువంటి ప్రతి ఒక్కరిని, దాడికి కారణమైన ప్రతి ఒక్కరిని కూడా అరెస్టు చేసేంత వరకు కూడా ఉద్యమం ఆగదు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రం లోపల జర్నలిస్టులు నిరసన తెలుపుతూ, యావత్ జర్నలిస్ట్ సంబంధించి ఇతర జిల్లా జిల్లా నిరసన తెలిపే పరిస్థితులు కూడా రాబోతున్నాయి. ఈ పరిస్థితులన్నీ రాకముందే పోలీసు యంత్రంగా ముందుగా స్పందించి బాధ్యులు దాడి చేసినటువంటి వ్యక్తులు, దాడికి పాల్పడినటువంటి వ్యక్తులు వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళ చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి ఒకటి. రెండో విషయం, ఎవరైతే దాడికి చేయబడినటువంటి బాధితులు ఉన్నాడో ఆ బాధితుల మీద తిరిగి దాడి చేసినటువంటి వ్యక్తులతో కేసులు పెట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అక్రమ కేసులతో బాధితులను బెదిరించే పరిస్థితులు కూడా నెలకొన్నాయని సమాచారం అందింది. బాధితులపైన అక్రమ కేసులు బనాయించాలని చూస్తే జర్నలిస్ట్ సమాజం అంతా కూడా ఇక్కడ మళ్ళీ ఒప్పించే పరిస్థితి ఉంది. బంధులకు తెలుపుని వల్ల జరుగుతుంది, వార్తలు బహిష్కరించిన సమయంలో కూడా జగిత్యాల సమస్యను రాష్ట్ర వ్యాప్తం చేసుకోవద్దని చెప్పేసి
సమాచార జిల్లా పరిషత్ను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భవిష్యత్తు లోపల ఇలాంటి పునరావృతం రాకుండా చూడాలి. తెలంగాణ ప్రభుత్వం కూడా జర్నలిస్టుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. ఇప్పుడు గడిచిన 8 సంవత్సరాల లోపల ఇప్పుడున్నటువంటి పరిస్థితి లోపల దారుణం జరిగినటువంటి లోపల జర్నలిస్టులకు రక్షణ చట్టం అనేది తీసుకొని రావాలి. జర్నలిస్టులకు హక్కుల సాధన కోసం పనిచేయాలి. జర్నలిస్టు రక్షణ చట్టంతోనే జర్నలిస్టులకు రక్షణ సాధ్యమవుతుందనే విషయాన్ని గమనించి రక్షణ చట్టం తెచ్చినప్పుడే న్యాయం జరుగుతుందని చెప్పి సాధించుకుంటాం. మరోసారి జగిత్యాల జిల్లాలో ఒక ఏ జర్నలిస్ట్ మీద దాడి జరిగిన పూర్తి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వహించాలని సందర్భంగా